వాట్ హ్యాపెన్? కానిస్టేబుల్స్ మెయిన్ బోర్డ్ చెకప్ చేయండి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ గారు, నా డైమండ్ నెక్లెస్. కానిస్టేబుల్స్ ఎవరిని బయటికి వెళ్ళివ్వకండి. దయచేసి అందరూ లైన్ లో నిలబడండి. మీ అందరినీ చెకప్ చేయాలి. కమాన్ 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 కమ్ ఇన్ లైన్. వాట్ హ్యాపెన్? బీన్ ద లైన్ అయితే కమాన్ కమాన్ కానిస్టేబుల్ సరే. చెప్ ఆహారాన్ని ఎక్కడ దాచు? నాకు తెలీదు. హారమని అపరా బేకు. ఆ రాజాగాడు నీ చేతికి హారాన్ని అందించడం, దాన్ని పట్టుకుని నువ్వు బయటపడడం మా వాళ్ళు కల్లారా చూశారు. కానీ మా వాళ్ళు నిన్ను పట్టుకునే లోపల నువ్వు ఆహారాన్ని ఎక్కడో దాచేశావు. మర్యాదగా చెప్పకపోయావో, నీ హారమని నేను వాయించేస్తాను. చెప్ ఎక్కడ దాచావు ఆహారాన్ని? చెబుతాను. ఏమిటది? నాకు తెలియదని. రే, ఆ రాజాగాడు వచ్చి రక్షిస్తాడని ముందుకెత్తి మాట్లాడుతున్నావు. కానీ ఈ కంచుకోటలో ప్రవేశిస్తే దహనం చేయడానికి శవం కూడా మిగలకుండా ముక్కలు ముక్కలు అయిపోతాడని వాడికి తెలుసు. చెప్పరా? నా కంఠంలో ప్రాణం ఉండక చెప్పను. ఆహా, ఈ మహాజన్ తలుచుకుంటే వాళ్ళ చేత కూడా రాగాలు పలికిస్తాడురా. మహాజన్, నువ్వు రాళ్ల చేత రాగాలు పలికిస్తే నేను నీ కీళ్లు విరగ్గొట్టి ఆ రాగానికి తగిన నాట్యం నీ చేత చేయిస్తా. ఆపరాని హార్మనీ, నువ్వు ఇప్పుడు వచ్చింది నా బోన్లోకి. సావు నుంచి తప్పించుకోవడం దుర్లభం. ఇలాంటి బోనుల నుంచి తప్పించుకోవడమే కాదు, వెళ్తూ నీలాంటి బేవకూఫుల బొమ్మకులు విరిచి మరీ పెడతాను. మర్యాదగా జాన్ని విడిచిపెట్టు. నిద్రించినప్పుడు నా చేతిలో చావు దెబ్బలు తిన్నారు. అయినా బుద్ధి లేక ఇప్పుడు నా మనిషిని ఎత్తుకొస్తావా? ఇదే నీకు ఆఖరి వారిని. ఇక ముందెప్పుడైనా నన్ను గాని నా వాళ్లను గాని ఎదిరించావు, నీ స్థావరం శ్మశానంగా మారుతుంది. అందులో నీ సమాధి కట్టాల్సి వచ్చింది. జాగ్రత్త. నన్ను రక్షించండి, కాపాడండి. నన్ను రక్షించండి. భయపడకు, పక్కే తొక్కు. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నా పేరు సీన్ అండి. నన్ను సంవత్సరం నుంచి ఇక్కడే బంధించారండి. ఎందుకు? ఆకలేస్తుందండి, ముందు తినడానికి ఏమైనా పెట్టించండి. అన్ని చెప్తాను. అది సార్ జరిగింది.
మీ ఇంటికి ఫోన్ ఉందా? ఉందండి. నెంబర్ ఎంత? హలో, జ్యోతి స్పీకింగ్. హలో, ఏడుకొండలు ఉరఫ్ జ్యోతి, గుర్తుపట్టావా? ఇన్నాళ్ళు నీ తమ్ముడిని మహాజన్ బంధించాడు కాబట్టి వాడు చెప్పిన పనులన్నీ చేశావు. ఇప్పుడు నీ తమ్ముడు నా అధీనంలో నా ఇంట్లో ఒక చీకటి కుట్లో బంధించబడి ఉన్నాడు. నమ్మవా? సరే విను. అక్క, నేను సీనియర్ మాట్లాడుతున్నా. విన్నావుగా ఏడుకొండలు, ఇప్పుడైనా నమ్ముతావా? ఈ రోజు నుంచి నేను చెప్పిన పనులన్నీ చెయ్యకపోతే నీ తమ్ముణ్ణి దారుణంగా. అక్క, అర్థమైందా ఏడుకొండలు? చెవండి, దయచేసి మా తమ్ముడు ఏం చేయకండి, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. తొందరగా దయచేయండి, లేకపోతే నీ తమ్ముణ్ణి చాలా చాలా విధాలుగా చిత్రహింసలు చేయాల్సి వస్తుంది. స్వాగతం, సుస్వాగతం. చెవండి, మీకు చేతులైతే దండం పెడతాను, మా సీనును వదిలేండి. వదిలేస్తాను. నేను చెప్పిన షరతులకు ఒప్పుకుంటే. మీ షరతులు ఏమిటో నాకు బాగా తెలుసు. దొంగతనాలు, దోపిళ్లు చేయడం, అవన్నీ తీసుకొచ్చి మీకు ఇవ్వడం, అంతేగా? చేస్తావా? చేస్తా. ఆ మాట అనడానికి సిగ్గులేదు. అవును, ఆడది అనుకోగా ఉంటేనే అంతం. ఆట బొమ్మగానో ఆటం బాంబుగానో బ్రతకడం ప్రమాదం. సంసారం చేసుకోవలసిన స్త్రీ స్మగ్లింగ్ చేయడం క్షమించరాని అపరాధం. ఏమండి? అవునండి. అక్క, ఈయన ఆ మహాజన్ గారితో డిహిం డిహిం ఫైటింగ్ చేసి ఆ జాన్ తో పాటు నన్ను విడిపించారక్క. నేను ఉద్యోగం కోసం వెళ్ళి ఆ మహాజన్ గారి గుప్పిట్లో నువ్వు ఎలా చిక్కుకున్నావో మీ తమ్ముడు అంతా చెప్పాడు. నీ కథ విన్న నాకు నీ మీద జాలేసింది. నన్ను క్షమించండి. క్షమించడం దేనికి? ఇన్నాళ్ళు నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడ్డావు, ఆ తమ్ముడు నీకు దగ్గరయ్యాడుగా. ఇక నువ్వు ఆ జీవితాన్ని మర్చిపోవచ్చు. కానీ ఆ మహాజన్, వాడిప్పుడు కోరలు తీసిన తాచుపాం. ఈ రోజు నుంచి నా మనిషి అనుకుంటున్న నీ జోలికి వస్తే వాడి ప్రాణాలు తీస్తానని వాడికి తెలుసు. నీకేం భయం లేదు. ఇప్పుడు నీ మనసు చల్లబడిందా?